ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది అంటే ఆయన ఏర్పాటు చేసుకున్న క్యాబినెట్లో కలిసి వస్తున్న వారెవరు ఇబ్బందులు తెచ్చిపెడుతున్న వారెవరు అసలు ఏ ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నవాళ్ళు ఎంతమంది అనే దాని మీద ఇప్పుడు ఒక రిపోర్ట్ అయితే తెప్పించి పెట్టుకున్నారంట అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు అనే టాపిక్ వస్తుందంట పదే పదే అంటే మంత్రులు కలిసి వస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలు కలిసి వస్తున్నారా అంటే ఎమ్మెల్యేల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త అంత సానుకూల స్పందన ఉందంట మంత్రుల విషయంలో ఎందుకంటే ఎమ్మెల్యేలతో పోలితే మంత్రులు తక్కువ ఉంటారు కాబట్టి ఏదో కొద్దో గర్ప ఒక నలుగురు ఐదుగురు మినహాయిస్తే మిగిలిన వాళ్ళ పనితీరు మీద పెద్దగా సంతృప్తిగా లేరు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అయితే ఎమ్మెల్యేల్లో మాత్రం ఎక్కువ శాతం ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం విషయంలో తమ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయా లేదా అనే విషయంలో ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అంటే అప్డేట్ తెలుసుకుంటూ పైకి పంపించడం అలాగే ప్రజల్లో కలిసి ఉండడం ఇటువంటి పనులు చేస్తున్నారు కొంతమంది మంత్రులు అయితే అసలు తమ అంటే ఇన్ఛార్జి మంత్రులుగా వాళ్ళైతే తమ ప్రాంతాన్ని వదిలి పక్క రాష్ట్రాల్లో ఎక్కువ ఉంటున్నారు తప్ప లోకల్గా ప్రజలకు అందుబాటులోనే ఉండట్లేదు అనేది అయితే వాళ్ళ మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించారంట క్యాబినెట్ విస్తరణ గనక జరిగితే మంత్రుల మీద ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉంటుంది కాస్తంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఆల్రెడీ వచ్చిందని ఎందుకంటే దాదాపుగా ఇంకొక నాలుగు నెలలు పోతే రెండు రెండేళ్ళు పూర్తయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళకి ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణ ఉంటుందని ముందే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఎవరు క్యాబినెట్లో ఉంటారు ఎవరు బయటకు వెళ్తారు అనే దాని మీదే చర్చలు జరుగుతున్నాయి మొత్తానికి మంత్రులతో పోలిస్తే ఎమ్మెల్యేలే కాస్తంత ప్లస్ పాయింట్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు సంబంధించి మంత్రులు మాత్రం వెనకబడి ఉన్నారు అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట మరి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి డిసిషన్ తీసుకుంటారనే చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి